శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలసిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధులు. ఓం నమశివాయ. రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం రాష్ట్ర మంత్రివరులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీ లోక్సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కృషి పట్టుదలతో మల్లయ్యకొండను ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న మల్లయ్యకొండ అభివృద్ధిని విమర్శిస్తే పరమశివుని కోపాగ్నికి గురై పతనమవుతారని, ఇందుకు నిదర్శనం గతంలో జరిగిన కొన్ని సంఘటనలేనని శ్రీరాములురెడ్డి హెచ్చరించారు. మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమం గోబిదిని గ్రామం కొత్తపల్లిలో నిర్వహించారు. రైతు శ్రీరాములురెడ్డి మల్లయ్యకొండ అభివృద్ధిపై విమర్శలు తగవని హెచ్చరించారు. కొంతమంది ఊరికేనే ఈ ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయాలని, జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదని, అప్పులు చేసేసినాడని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది న్యాయం కాదు. ఎందుకంటే నా వయసు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల నుంచి చాలామంది ఎమ్మెల్యేలు నేను చిన్నప్పటి నుంచి చూసినా. మన టీఎన్ ఫ్యామిలీలో సుమారు టీఎన్ నడిచేయడం 3 దఫాలుగా ఎమ్మెల్యే అయింది. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు. కల్చెరు ప్రభాకర్ రెడ్డి సుమారు 3 సార్లు అయినారు. కొనకచ్చేరు లక్ష్మీదేవమ్మ తెలుగుదేశం పార్టీ తప్ప ప్రవీణ్ కుమార్ రెడ్డి సహా వాళ్ళు 3 సార్లు మా తమ్మల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ ఇలా పరిపాలన మొత్తం నేను గమనించిన చిన్న వయసు నుంచి, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారు కానీ మాకు ఈ ప్రాంత ప్రజలకు, ఈ తంబళ్ళపల్లి నియోజకవర్గం, ఈ 4 మండలాల ప్రజలకు ముందుటాల నుంచి, మా తాత ముత్తాతల నుంచి మల్లయ్యకొండ అంటే ఒక అక్కడే మన తిరుమలకు ఎట్లయితే ప్రజలు మన విదేశాల నుంచి ఎట్లా వస్తారో ఆ విధంగా మా నియోజకవర్గానికి తంబళ్ళపల్లి మల్లయ్యకొండ అంత ప్రసిద్ధి చెందింది. కానీ ఏ నాయకుడు కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది అందరికీ జగమైన సత్యమే. ఎప్పుడే కానీ రోడ్లు కానీ, అక్కడ పైన సదనం చేయడం కానీ, గుడి కట్టడం కానీ, ఈ మహాశివరాత్రి రోజు ఇంత జనాభా, రెండవది కాలినడకన పోయేదని కూడా మాలాంటి ముసలోళ్ళు పోయేదని కూడా అవకాశం లేదు. ముందు ఎప్పుడో చిన్న వయసులో పోయినాలని కానీ ఇప్పుడు మేము పోయాలి, ఆ విధంగా ఉండింటే పోలేము. కానీ ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెద్దిరిక రామచంద్రతో సహా మన ఎంపీ మిథున్ రెడ్డితో సహా దానికి వాళ్ళకు నిధులు వచ్చినాయో రాలేదో అది మాకు తెలియదు. కానీ ఈరోజు బస్సులు డబుల్ రూట్ వేసినారు మేము పోయినా. అది చూస్తే మాకు జన్మ ధన్యమైనట్లుగా మేము భావిస్తున్నాం. కాబట్టి అదే కాకపోతే ఎవరైనా రమ్మను, ఇప్పుడు విమర్శిస్తున్నారు కదా వాళ్ళు రమ్మను. ముందు మాకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు మాది తంబళ్ళపల్లి మండలం గోబిదిని గ్రామం కొత్తపల్లి నివాసి నేను. మా చుట్టుపక్కల ఉండే రోడ్లు యా ఊరికన్నా దుగ్గు, ఈ 4 ఏళ్ళ పీరియడ్లో వేసిన రోడ్లు, కీళ్ళ రోడ్లు కానీ. మరిన్ని వార్తల కోసం శివార్త న్యూస్ ఛానల్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులకు షేర్ చేయండి.